భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో డిఎంఎండ్హెచ్ఓ కొత్తపల్లి గ్రామాన్ని సందర్శించి విషజ్వర తీవ్రతను పరిశీలించారు. ఎన్ని హెల్త్ క్యాంపులు పెట్టినా ఉపయోగం లేదు. ఎందుకనగా మురుగునీరు ప్రతి ఇంటి ముందు ఉండటం, అందులోనే డెంగ్యూ లార్వాలు ఉండటం, జ్వరాలు వస్తాయని చెప్తూ అందరూ సహకరించుకుని పంచాయతీ సిబ్బంది తోడ్పాటుతో డ్రైనేజీలు క్లీన్ చేసుకోవాలని ఆదేశించారు. 2 రోజుల్లో క్లీన్ చేపిస్తామని పంచాయతీ సెక్రటరీ హామీ ఇచ్చారు. ఏమైతుంది, అదే సిక్నెస్, అదే అపరిశుభ్రత వాతావరణంలో ఈ కంటిన్యూ అవుతుంది. మైండ్ కూడా కొద్దిగా మొత్తం పొల్యూట్ అయిపోతుంది. మీరేంటంటే మీరు చేసే కార్యక్రమాలు ఇప్పుడు ఇది ఎక్కడ క్లియర్ చేయగలుగుతారో, ఎక్కడ హాల్ట్ అవుతుందో మీ అధికారులను పిలిపించండి, వాళ్ళు మాట్లాడుకుంటారు. తప్పదు కదా, అది కాక ఎంఆర్ఓ కాకపోతే ఎమ్మెల్యేని పిలిపిస్తాడు, ఎంఆర్ఓ మీ వాళ్ళని పిలిపిస్తారు, చెప్తారు ఇట్లా ఉందని సమస్య సెటిల్ అయిపోతుంది. ఇక మీరు వెళ్ళిపోయి అందరు వెళ్ళిపోయి ఇప్పుడు ఎట్లా సార్ సాల్వ్ కావాలి? బెస్ట్ సలహా ఉండాలి సార్. శరత్ గారు చెప్పారు, వాటర్ మేడం మీ ఇంటి ముందు శుభ్రం చేస్తున్నా కదా, ఎందుకు వద్దంటారు అంటే మా ఇంటి ముందు తీయద్దు అంటారు. ఎవరు ఒక చూపిస్తాను.